కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి సో ఇందాక మనం చేసిన స్వీట్ రెసిపీ ఎంత సింపుల్ ఇది కూడా అంతే సింపుల్ జస్ట్ కొంచెం పోపు లాగా పెట్టుకొని మామిడి అది స్వీట్ ఇది హాట్ అంతే కాకపోతే ఇందులో ఏంటంటే ఈ రోజు ఉగాది కాబట్టి మామిడికాయ ఇరోంచి మనం స్టార్ట్ చేస్తాం మామిడి పళ్ళు కూడా కాబట్టి మామిడిని ఇలా తురిమి పెట్టుకోవాలి సో ఇప్పుడు వరకు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అంటే చాలా మందికి తెలియని మంచి విశేషాలన్నీ ఈ రోజు తెలియజేశారు కదా మీరు అసలు మీరు ఏం చదువుకున్నారు అండ్ మీకు ఈ టైటిల్ ఈ కోకిల అనే టైటిల్ అలా ఎలా వచ్చింది చదువులు రెండు రకాలు మౌనిక ఆధ్యాత్మిక చదువు లౌకిక చదువు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ బట్ నేను క్లుప్తంగా చెప్తాను నేను ఎలా చేశాను సో మనం ఈ మామిడి పులిహేర చేస్తూ మాట్లాడుకుంటూ చేద్దాం ఓకే సవాన్ చేసేసాను రైట్ ఆన్ పెట్టేసా సో దీని మామిడి తురుం పులిహేర అంటుంటారు మామిడి పులిహేర అంటుంటారు సో బాగుంది అది చేద్దాం నూనె వేస్తున్నావా రైట్ నూనె చాలా సింపుల్ అన్నాను కదా అవును ఇప్పుడు నేనేం చేశానంటే లౌకికమైన చదువు అంటే మామూలు మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ సరే అండ్ మాస్టర్స్ సో ఇదంతా మామూలు చదువు అంటాం మనం నేను ఇంటర్మీడియట్ అయిపోతూ అయిపోతూనే ఆశ్రమాస్కి వెళ్ళాను అంటే మన ఉపనిషత్తులు వేదాలు షడ్దర్శనాలు ఇతిహాస పురాణాలు వీటన్నింటినీ కూడా ఒక్కొక్క గురుకులంలో ఒక్కొక్క గురువుల దగ్గర ఒక్కొక్క శాస్త్రం నేర్చుకుంటూ శంకరాచార్యుల వారి భాష్యం దానికి భగవద్ రామానుజుల వారి భాష్యాలు సో బ్రహ్మసూత్రాలు సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క గురువుని ఆశ్రయించి దాన్ని నేర్చుకుంటూ సైడ్ బై సైడ్ ఈ డిగ్రీ మామూలు రెగ్యులర్ స్టడీస్ కూడా చేస్తూ అలాగా జరిగింది అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మీకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అమ్మకి బాగా ఇంట్రెస్ట్ ఓకే నూనె కాగింది ఇప్పుడు మనం పోపు వేసుకుందాము అంటే ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం ఎండి మిర్చి కూడా వేసుకుందాం అలాగే కాస్త కరివేపాకు అండ్ పల్లీలు ఎండు మిరపకాయలు వేస్తే ఉండే ఆ కమ్మన్ అనేవి వేరైపోతుంది మొత్తం టేస్ట్ మారిపోతుంది అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం సో పల్లీలు వేసేసుకున్నాం వేగిపోయి పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కొంచెం నేను ఇందులో నువ్వులు కూడా వేస్తున్నాను నైస్ కాస్త పసుపు సర్వరోగ నివారణి కొంచెం ఇంగువ ఈ ఇంగువ కూడా పులిహేరలోకి చాలా మంచిగా వేసావు చక్కటి క్వాంటిటీ వేసావు అంటే వీటిలోకి రసంలోకి ఒకటి సాంబార్లోకి మన పులిహేరలోకి ఎంత ఇంగు వేస్తే అంత బాగుంటుంది కొంతమంది ఊకే చాలా ఇంత పింక్ వేస్తారు అంతే అట్లా కాదు ఇంత వేయాలి చక్కగా ఉంటుంది భయపడతారు ఎందుకంటే ఇంగువ విడిగా చాలా అట్లాగా ఒక టేస్ట్ ఉంటుంది కదా అది అన్బేరబుల్గా ఉంటుంది కదా ఇలా వేస్తే కూడా అలా ఉంటుందేమో అనుకుంటారు కాదు మీరు చూడండి ఏ శ్రీ వైష్ణవ టెంపుల్స్ లో చూసిన ప్రసాదాల్లో ఇంతంత వేసేస్తారు వాళ్ళు మనకి చూస్తే భయం కూడా కలుగుతుంది కానీ చాలా బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది మంచి అసలు ఆరోగ్య కారణాలు అయితే ఇంకా అన్లిమిటెడ్ ఇంగువ సో మామిడికాయ తురుము వేస్తున్నాను కొంచెం అది పచ్చి మామిడికాయ తురుము కాబట్టి కాస్త ఇట్లా మనం కొంచెం నూనెలో మగ్గించేసి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేస్తాం అండ్ ఇంకొకటి కూడా ఈ మామిడికాయ సెలెక్షన్ లో కూడా బాగా ఎంత పుల్లగా ఉంటే ఈ పులిహార అంత టేస్ట్ పెరుగుతుంది అదే మన తీయ మామిడికాయ కొబ్బరి మామిడి అంటారు కదా అలాంటి వాటితో చేస్తే అంత పెద్ద టేస్ట్ రాదు ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకున్నాము కొద్ది పొడి పొడిగా అనుకుంటే బాగుంటుంది కొంచెం సరిపడే అంత ఉప్పు సో వీటన్నిటితో పాటు కొంచెం కొబ్బరి కూడా వేసుకుందాము కొబ్బరి వేయించకుండా కొంచెం పైనుంచి వేస్తే ఆ క్రంచీగా ఉంటుంది మగ్గుతుంది కూడా కదా ఇప్పుడు వేద్దాం మామిడి తురుము కొబ్బరి ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ మనం పచ్చడి కూడా చేస్తాం మామిడి తురుము పచ్చడి చేస్తాం మామిడి కొబ్బరి పచ్చడి అంటే కరెక్ట్ సో అక్కడ కానీ ఇలాగే మనం పులిహార చేసేటప్పుడు కానీ ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టేద్దాం కాస్త ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి రైస్కి మగ్గుతుంది చూద్దామండి ఎంతవరకు వచ్చిందో మామిడి అన్నం ఆల్రెడీ మనం ఉడికించిన రైస్ వేసుకున్నాం కాబట్టి తొందరగానే మంచి మామిడి పులిహేర వాసన వస్తుంది నాకు చాలా బాగుంది నువ్వులు పల్లీలు కూడా తెలుస్తుంది ఫ్లేవర్ కరెక్ట్ సో అయిపోయింది తీసేద్దాం
రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. మామిడి అన్నంకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1 కప్పు, కరివేపాకు 4 రెబ్బలు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీస్పూన్, పల్లీలు 2 టీస్పూన్లు, ఉడికించుకున్న అన్నం 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 3 టీస్పూన్లు, నువ్వులు 2 టీస్పూన్లు, ఇంగువ చిటికెడు. మామిడి అన్నం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు పల్లీలు పచ్చిమిరపకాయలు నువ్వులు పసుపు ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. మామిడికాయ తురుము కూడా వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అన్నం ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మామిడి అన్నం రెడీ.